మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమాన గణం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నయ్యపైనే కాదు, ఆయన సినిమా పోస్టర్పైన ఈగవాలిన మెగా తమ్ముళ్ళు ఊరుకోరు. అలాంటిది ఆయన ఎవర్ గ్రీన్ సినిమాలు, వాటి టైటిళ్లు, పాటల్ని ఎవరైనా టచ్ చేస్తే ఊరుకుంటారా? మెగాస్టార్ పాటల్ని మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ముట్టుకుంటేనే ఆయన అభిమానులు ఊరుకోలేదు. ఇంకోసారి చిరంజీవి పాటల్ని రీమేక్ చేస్తే ఊరుకునేది లేదని సోషల్ మీడియాలో తెగ వార్నింగ్లు ఇచ్చేశారు. ఇప్పుడు నేషనల్ స్టార్ నానికి వార్నింగ్లు ఇస్తున్నారు. దీని కారణం ఆయన కొత్త సినిమాకు చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ని వాడుకోవడమే. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో హీరో నాని నటిస్తున్న సినిమాకి గ్యాంగ్ లీడర్ టైటిల్ని పెట్టిన సంగతి తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా ఆదివారం టైటిల్ టీజర్ని విడుదల చేశారు. అంతే, మెగా ఫ్యాన్స్కి పౌరుషం పోడ్చుకొచ్చింది. మెగాస్టార్ క్లాసికల్ టైటిల్ని నువ్వెలా వాడతావంటూ నానిపై ఫైర్ అవుతున్నారు చిరు ఫ్యాన్స్. బాయ్కాట్ నానీస్ గ్యాంగ్ లీడర్ అనే హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇది మెగాస్టార్ మాత్రమే వాడుకునే టైటిల్ అని, ఇంకెవ్వరూ వాడడానికి వీల్లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎంత ధైర్యం ఉంటే మెగాస్టార్ టైటిల్ని టచ్ చేస్తావంటూ నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది నాని సార్ దయచేసి టైటిల్ మార్చుకోండి అంటూ వినమ్రంగా అడుగుతున్నారు. ఏదేమైనా గ్యాంగ్ లీడర్ టైటిల్ని నాని వాడుకోవడం మెగా ఫ్యాన్స్కి అస్సలు ఇష్టం లేదు. నిజానికి ఈ టైటిల్తో రామ్ చరణ్ సినిమా తీస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. ఒకనొక దశలో వినయ విధేరామ సినిమాకి గ్యాంగ్ లీడర్ టైటిల్ పెడదామనుకున్నారు. కానీ రామ్ చరణ్ ఒప్పుకోకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే ఐదుగురు ఆడవాళ్లకు గ్యాంగ్ లీడర్గా నాని నటిస్తున్న చిత్రానికి ఈ పవర్ఫుల్ టైటిల్ని పెట్టడం పట్ల మెగా అభిమానులు నిజంగానే కాస్తంత కోపగించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నాని ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటాడా, లేదా విక్రమ్ కుమార్ సజెషన్ మేరకు కంటిన్యూ చేస్తాడా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది.